సర్వై పాపన్న జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని జయగోడ ఉద్యమ అధ్యక్షుడు రామారావు గౌడ్ రాష్ట్ర సర్వై పాపన్న గౌడ్ సంఘ అధ్యక్షుడు కలర్ సత్తన్న పిలుపునిచ్చారు. ఈ మేరకు కరీంనగర్లోని కోతిరాంపూర్లో మీడియాతో మాట్లాడారు. అనంతరం శ్రీ సర్దారు సర్వై పాపన్న మహారాజు ధర్మ పరిపాలన సంస్థ జై గౌడ ఉద్యమం జాతీయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఆగస్టు 7వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గౌడ్ల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సర్వై పాపన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని రామారావు గౌడ్ కల్లర్ సత్తన్న అన్నారు. రాష్ట్రంలోని గౌడ ప్రముఖులు హాజరు కానున్నారని, వివిధ రాష్ట్రాల నుంచి గౌడ కులస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలకంగా ముందుండి నడిపించనున్నారని చెప్పారు. గోల్కొండ కోటను ఏలిన సర్వై పాపన్న చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పుస్తకంలో ఆయన చరిత్రను లిఖించారని గుర్తు చేశారు. తొలి తెలుగు బహుజన చక్రవర్తిగా పేరు గడించారని, తెలుగు పుస్తకాలలో ఆయన చరిత్రను ప్రచురించాలని ఆకాంక్షించారు. మొఘల్ పాలనలో మగ్గుతున్న ప్రజలకు విముక్తి కలిగించిన వ్యక్తి సర్వై పాపన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రామారావు గౌడ్, రాష్ట్ర సర్వై పాపన్న గౌడ్ సంఘం అధ్యక్షుడు గనగాని సత్యనారాయణ గౌడ్, తాళ్ళ శ్రీనివాస్ గౌడ్, దుర్గం సంపత్ గౌడ్, బత్తిని సతీష్ గౌడ్, పడాల క్రాంతి గౌడ్, గౌడ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 21 కోటలు కట్టి 30 సంవత్సరాలు పరిపాలన చేసి 7.5 నెలలు గోల్కొండ కోటను ఏలినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ ఆయన చరిత్రని ప్రపంచానికి తీసుకుపోవాలి. ఆల్రెడీ ప్రపంచమే ఆయన చరిత్రని భద్రపరిచింది. లండన్లో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 11 కోట్లు ఖర్చు పెట్టి ద సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ 8 ఇండియన్ లైవ్స్ అనే ఒక పుస్తకం ముద్రించింది. అంతేకాకుండా లండన్ విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో శాశ్వత శిలాశాసనంగా ఉన్నది. మరి అటువంటిది తెలంగాణ గడ్డపై పుట్టినటువంటి పాపన్న మహారాజుకు చరిత్ర పాఠ్యాంశాల్లో ఉండాలి. మరి తొలి తెలుగు బహుజన చక్రవర్తి, తెలుగు భాషలోనే మొదటి చక్రవర్తి ఆయన. మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకొక చక్రవర్తి అనే వాళ్ళు లేరు. మరి భారతదేశం కూడా ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టాలి, సిబిఎస్ఈ సిలబస్గా పెట్టి భారతీయ విద్యార్థులతో పాపన్న చరిత్ర చదివించాలి. ఒక మామూలు కల్లుగీత కార్మికుడు, కుల వృత్తి చేసుకునేటువంటి ఒక మామూలు వ్యక్తి మరి ఇన్ని కోటల్ని జయించడం, ఇంత పెద్ద పోరాటం చేయడం అంటే ఎంత గొప్ప సాహసమో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. 18 తారీఖు వరకు 10 మండలాలు కూడా జరుగుతాయి కాబట్టి దీనికి ముఖ్య అతిథిగా మన డాక్టర్ ఒట్టికొడి రామారావు గౌడ్ గారు, ఆల్ ఇండియా అధ్యక్షులు వారు అందరికీ గీతం చేయడానికి కరీంనగర్ జిల్లాకు వచ్చారు. వారు ఈ 33 జిల్లాల్లో కూడా గౌరవం ఏకాభిప్రాయం చేసి అదే రోజు 7వ తారీఖు నాడు హైదరాబాద్ రవీంద్ర భారతిలో అందరు రావడానికి ఆహ్వానించడానికి వచ్చారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా సర్వై పాపన్న చరిత్ర అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఆనాడు సర్వై పాపన్న చేసినటువంటి ఒక ఉద్యమంతో తెలంగాణ రాకముందుకే తెలంగాణ కొరకు అన్ని కులాలను ఏకం చేసి ఆనాడు సర్వై పాపన్న అనుచరుడు సాకారి సర్వన్న, మంగళ మాగన్న, కుమార్ గోవిందు, చక్ర పెరుమాండు, దూదకుల పీర్మహమ్మద్, పద్మశాలి వీరన్న, మునూరు కాపున్న ఎందరినో అతను అంచనా చేసుకొని ఆనాటి పోరాటం చేసిన వ్యక్తి, ఆ పోరాటం వ్యక్తిని ఈరోజు మనం మరచుకుంటూ